అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం కిచెన్ గార్డెన్కి కావలసిన మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకు కావలసిన మట్టి ఏ క్వాంటిటీ ఏ ప్రపోర్షన్లో తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే వెజిటబుల్ గార్డెన్ కానీ లేదంటే టెర్రస్ గార్డెన్ కానీ రూఫ్ గార్డెన్ కానీ ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మట్టి అనేది చాలా ఫర్టైల్గా ఉండాలి. అలా ఫర్టైల్గా ఉన్నప్పుడే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఈక్వల్ ప్రపోర్షన్లో వర్మీ కంపోస్ట్ లేదా ఫామ్ యార్డ్ మెన్యూర్ 1:1 రేషియోలో తీసుకుంటాం. అలాగే ఇంకొక పార్ట్ ఏం తీసుకుంటామంటే రెడ్ సాయిల్ అన్నది ఇంకొక 1 రేషియోలో తీసుకుంటాం. ఇంకొక పార్ట్ మనం కోకో పిట్ లేదంటే కోకో పౌడర్, మనం పీచ్ ఉంటుంది కదా కొబ్బరి పీచు, వాటితో ఈ మూడింటిని ఈక్వల్ ప్రపోర్షన్లో మిక్స్ చేసి మనం ఒక గ్రో బ్యాగ్స్లో కానీ లేదంటే మన దగ్గర ఉన్న పాట్స్లో కానీ ఫిల్ చేసుకొని అప్పుడు మనకి ఇలాంటి సాయిల్లో తీసుకుంటే దీనికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అన్నది బాగుంటుంది. ఎందుకంటే మనకి డ్రైనేజ్ లాసెస్ కానీ వాటర్ రిటెన్షన్ ప్రాబ్లం కానీ లేకుండా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా సరే సాయిల్ ఇలా ఫర్టైల్గా ఉన్నప్పుడు సీడ్స్ సో చేసుకొని వాటరింగ్ చేసిన వెంటనే వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ బాగుండి ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది. అదే ఉత్తి రెడ్ సాయిల్ కానీ మామూలు సాయిల్స్ తీసుకుంటే వాటరింగ్ చేయగానే మట్టి అనేది చాలా గట్టిపడిపోతుంది. సో మనం ఈ విధంగా మట్టిని కలుపుకొని పాట్స్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ ఫిల్ చేసుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్, ఇంటికి కావాల్సిన కూరగాయల్ని పండించుకోవడం ద్వారా మనం వెజిటబుల్ గార్డెన్ కానీ రూఫ్ గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్ కానీ సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు.